ఎన్టీఆర్ గారు ఉన్న దినాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక అమ్మాయి ప్రార్థన చేస్తుంది, వాళ్ళ ఇంట్లో అందరూ కూడా అంత విశ్వాసులు కదా, ఆ కుమార్తె మంచి విశ్వాసురాలు, బాగా ప్రార్థన చేస్తుండేది. 10th క్లాస్ రాసింది, అన్నిట్లో మంచి మార్కులు సంపాదించింది, కానీ మ్యాథ్స్ లో లెక్కల్లో మాత్రం 2 మార్కులు ఫెయిల్ అయిపోయింది. అన్నిట్లో 90 అబౌవ్ వచ్చాయి, లెక్కల్లో మ్యాథమెటిక్స్ లో మాత్రం 2 మార్కులు ఫెయిల్ అయిపోయింది. అప్పుడు అందరూ ఎగతాళి చేశారు, నువ్వేదో ప్రార్థన చేసావు, నువ్వు ఫెయిల్ అయ్యావు కదా, అన్ని సబ్జెక్టులో నీకు మార్కులు వచ్చినా లెక్కల్లో ఫెయిల్ అయ్యావు కదా, లెక్కల్లో ఫెయిల్ అయ్యావు కదా అంటున్నప్పుడు అమ్మాయి మోకరి వెళ్ళి ప్రార్థన చేసింది. మళ్ళా ప్రార్థన అంటే ఏంటి అంటే, నా దేవుడు పాస్ చేయిస్తాడని, అబ్బో మీ దేవుడు రాసేస్తాడు ఎగ్జామ్ అని ఎగతాళి చేశారు. ఎగతాళి చేసిన అమ్మాయి పట్టించుకోకుండా ప్రార్థన చేస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న కూడా అంత విశ్వాసం కాదు, ఏమిటే ఉపాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు ఎందుకు అని అంటే, లేదు మా మీ నేను పాస్ అవుతాను. ఇంకెక్కడ పాస్ అవుతావు, నువ్వు అన్నింటిలో మంచి మార్కులు సాధించావు, దాన్ని బట్టి అప్రిషియేట్ చేస్తున్నావు, కానీ లెక్కల్లో ఫెయిల్ అయ్యావు కదా, 2 మార్కులు జస్ట్ మిస్ అయిపోయింది. నా దేవుడు పాస్ చేయిస్తాడమ్మా అని అంటే, ప్రభు ఏమైనా దూతలు పంపించి పరీక్ష రాయిస్తాడా, రివాల్యుయేషన్ చేయిస్తారా? కాబట్టి అర్థం చేసుకోమని వాళ్ళంతా వాళ్ళు చెప్పగలిగిన సలహాలు చెప్పారు. కానీ అమ్మాయి వదిలిపెట్టలే, మొండిపట్టుతో ప్రార్థన చేసింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు మిస్సెస్ కు అంటే వారి వైఫ్ కి బాగాలేదని చెప్పి అమెరికా వెళ్లారు. ఎన్టీఆర్ గారు అటు వెళ్ళగానే నాదండ్రుల భాస్కర్ గారు, ఆయన పదవి, ఆయన అమెరికాలో ఉండగా ఈయనమైపోయారు. నాదండ్రుల భాస్కర్ గారు ముఖ్యమంత్రి అవగానే మొదటి ప్రకటించిన కొన్ని ప్రకటనలో ఆయన కొన్ని తైలాలు ఇస్తుంటారు కదా, ఆయన ఒకటి ప్రకటించాడు. అనేక ప్రకటించిన వాటిలో ఒకటి ప్రకటించాడు, 3 మార్కుల్లో ఫెయిల్ అయిన పిల్లలందరినీ పాస్ అయిపోమని చెప్పన్నాడు. 3 మార్కుల్లో ఫెయిల్ అయిన వాళ్ళందరూ, ఈ అమ్మాయి 8 మార్కుల్లో మిస్ అయింది, తప్పన పాస్ అయిపోయింది అమ్మాయి. ఈ అమ్మాయిని పాస్ చేయడానికి ఒక రాజ్యాన్ని మార్చగలిగిన దేవుడు, అధికారం మార్చగలిగిన దేవుడు. అక్కడ ఏమన్నా ఉండవండి, ఈ పిల్ల ప్రార్థనకి జవాబు వచ్చింది. ఆయన చెప్పుకోవడం, పిల్లలు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి రాజ్యాన్ని మార్చమని అడగండి. అక్కడ సంఘటన అది, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కో మార్గంలో జవాబిస్తాడు. ఎంత ఆశ్చర్యం అంటే, అందరికీ ఆశ్చర్యపరిచింది, అమ్మ నువ్వు ఫెయిల్ అయ్యావు కదా అంటే, లేదు నేను పాస్ అయ్యాను. ఆ అమ్మాయి పాస్ అయింది. గాడ్ కెన్ డూ వండర్స్ ఫర్ యూ. నీకు జాబ్ లేదని బాధపడుతున్నావా? జాబ్ సేక లేవా? నీ కొరకు కొత్త కంపెనీ కూడా క్రియేట్ చేయగలడు. నీకు జాబ్ ఇప్పించడానికి ఆప్షన్ లేని దగ్గర ఆప్షన్ పుట్టించగలడు దేవుడు. మీకు ఒక ఆశ్చర్యాలు చేయగలడు.